ఆంధ్రప్రదేశ్ అప్పులు మరి దీని గురించి రోజు ఏదో ఒక చోట డిబేట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఒకటిన్నర సంవత్సరానికే మనం లక్ష కోట్లు దాటిపోయి మనం అప్పులు చేసేస్తే మరి ఇంకా వచ్చేటువంటి సంవత్సరాల్లో పరిస్థితి ఏంటి దీంట్లో కీలకంగా మాట్లాడుతుందంటే ఇప్పుడు కాదు ప్రభుత్వం వచ్చిన ఐదారు నెలలకే మాట్లాడుకుంది ఏంటంటే అప్పులు ఇచ్చేటువంటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు లేరు అనేటువంటి మాట విపరీతంగా వినపడింది ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువ వినపడుతుందన్నమాట మరి చాలామంది వరకు కూడా మేము డబ్బులు ఇవ్వము అప్పులు ఇవ్వలేము అని చెప్పేసి ఎగ్గొట్టేస్తుంటే ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇవ్వడానికి భయపడుతుంటే వేరే వేరే మార్గాల ద్వారా మరి ప్రభుత్వం అయితే డబ్బులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే అప్పు చేసే తప్ప ఏ పని జరిగేటువంటి పరిస్థితి లేదన్నదే అన్ని ఛానల్స్ కానీ అన్ని పేపర్లలో పడుతున్నటువంటి న్యూస్ అనమాట ఇది గత వారం రోజుల నుంచి బాగా జనాల్లో నలుగుతుంది విపరీతంగా నలుగుతున్నటువంటి పరిస్థితి ఉందన్నమాట కాకపోతే నేను ఈ విషయాన్ని గురించి చాలాసార్లు ప్రస్తావించాను ఇక్కడ ఏంటంటే సంక్షేమ అంటే ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో విషయంలో మీరు ఒకసారి గుర్తుంటే మీకు బాగా గుర్తుంటే నేను ప్రస్తావించాను ఎలక్షన్స్ జరిగేటువంటి టైంలో చాలామంది ప్రస్తావించారు ఇవి చెయ్యాలి అంటే బడ్జెట్ భయంకరంగా ఉండాలి మన ఆంధ్రప్రదేశ్కి అంత బడ్జెట్ ఉండేటువంటి పరిస్థితి కంపల్సరిగా లేదు అయినా కూడా ఒక మేనిఫెస్టోని రెడీ చేసి దాన్ని ప్రజల్లోకి వాగ్దానం చేశారు అని అంటే మరి దానికి ఏదో ఒక ప్లాన్ ఉంటుంది కదా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ప్లాన్ ఉంటుంది కదా మరి ఆయనకి ప్లాన్ ఉంది ఇదిగో ఇంత బడ్జెట్ మనకు వస్తుంది లక్ష చిల్లర వరకు మనకి ప్రతి సంవత్సరం మనకు పనుల రూపంలో మనీ వస్తుంది అన్నిగా కేంద్రం వచ్చేదైతే ఏమి మనకు వచ్చేదైతే ఏదైనా కానీ మనకు మనీ వస్తుంది దీంతో ఈ పథకాలు ఈ పథకాలు సెట్ చేసుకోవచ్చు ఒక ఒక ప్లాన్తోనే దిగుతారు కదా కానీ అది ఏమైందంటే ఈ మహమ్మారి రావటం వల్ల దీని దెబ్బకి మొత్తం మనకు వచ్చేటువంటి అవి కూడా ఆ డబ్బులు కూడా పోయినాయి తెలంగాణకే ఏం లేదు తెలంగాణ రిచ్ అంటారు కదా మరి దానికే ఏం లేదు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా ఏం లేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ దెబ్బ మీద దెబ్బ పడిపోవటం వల్ల ఏమైందంటే ఇంకా పరిస్థితి మరీ అధ్వానం అయిపోయింది మరి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు మరి ఇప్పుడు చేసుకున్నా కూడా అప్పులు చేసుకున్నా కూడా దానికి ఏదో ఒక ప్రాసెస్ చేసుకుంటారు కదా కానీ ఆ ప్రాసెస్ జరిగేటువంటి పరిస్థితి లేదు టోటల్గా ఏంటంటే ఈ మహమ్మారి రావటం వల్ల ఇంకా బటన్ ఎక్కువైపోయింది ఆ ఎక్కువ అవటం వల్ల కనీసం జీతాలకు కూడా ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే ఎక్కువగా మహమ్మారి ఈ టైంలో లాక్డౌన్లు ఇవన్నీ ఈ ఈ గోలంతా రావటం వల్లనే పరిస్థితి ఈ స్థాయికి వచ్చింది ఒకవేళ ఇంక ఇదే ఇదే కంటిన్యూ అయ్యేటువంటి విధానం అయితే ఉంది మరి దీన్ని కరెక్ట్గా ఆలోచించి రాజకీయంగా కాకుండా పర్ఫెక్ట్గా ఆలోచించుకుంటే దీనిలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే తెలుస్తాయి ఏమైనా ఒక విషయం అయితే క్లారిటీ ఏంటంటే పరిస్థితి ఇంత దిగజారిపోవటానికి మరి ఏంటంటే అప్పులే కారణం మరి వచ్చేటువంటి ఈ మూడు సంవత్సరాల్లో ఇంక పరిస్థితి ఏంటి అనేది కానీ ఒకసారి ఆలోచించుకుంటే భయం వేయక మానదు మరి టోటల్గా అప్పులు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక టైటిల్ అయితే వచ్చేసింది మరి ఈశాన్య రాష్ట్రాల సరసన నిలబడుతుంది అనేటువంటి మాట వస్తుంది మరి వీటన్నిటికీ సమాధానం ఎప్పుడు దొరుకుతుందో మరి ప్రభుత్వం చెబుతుందా మరి ప్రజలు ఆలోచించుకుంటారా మరి ఏమైతుందో చూడండి